బిడ్డలు పుట్టడానికి అంటే ఒక్కొక్క డెలివరీకి డెలివరీకి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారండి. డెలివరీకి డెలివరీకి మధ్యలో గ్యాప్ ఉండడం అనేది మీకున్న కండిషన్స్ ప్రకారంగా, మీరు జాబ్ చేస్తున్నారా లేకపోతే హౌస్ వైఫ్సా, ఏ విధంగా ఉంటుంది అనే విధానం బట్టి ఉంటుంది. నెక్స్ట్ మన బ్యాక్గ్రౌండ్ అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా. నెక్స్ట్ పిల్లల్ని ఏమైనా పెంచడానికి మన అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఎవరున్నారు అనేది ఆ సపోర్ట్ బట్టి కూడా మనం డెసిషన్ మేకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానివలన మనం అంటే ప్రతి ఒక్కరికి ఒకటే అనేది చెప్పకూడదు. యూజువల్గా అయితే ఒక 3 సంవత్సరాల గ్యాప్ ఉంటే డెఫినెట్గా బాగుంటుంది. ఒక 3 సంవత్సరాల్లో ఉంటే ఏమవుతుందంటే ఈ బిడ్డకి చక్కగా ఫీడ్ చేసుకోవచ్చు ఒక 8-9 మంత్స్. ఆ తర్వాత బిడ్డకి ఫుడ్ అది ఇవ్వడానికి వాటిలన్నిటికీ కూడా బిడ్డను కొంచెం జాగ్రత్తగా పెంచుకుని 3 ఏళ్ళు నిండిపోతే ప్రీ స్కూల్లో వేసుకోవడానికో, లేదంటే అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించేసి ఇంకొక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికో బాగుంటుంది. ఒక 25-24 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు 30 సంవత్సరాల లోపు 2 ప్రెగ్నెన్సీస్ 2 డెలివరీస్ అయిపోతే చాలా హ్యాపీగా ఉంటారు. కాబట్టి మీకున్న అవకాశం, మీకున్న ఆరోగ్య పరిస్థితులు, మీకున్న మనీ పరిస్థితులు, మనీ తర్వాత మీకు హెల్పింగ్ కండిషన్స్, హెల్పింగ్ హ్యాండ్ ఎవరున్నారు అనేది, హస్బెండ్ బాగా మనకి అనుకూలంగా హెల్ప్ చేస్తారా లేదా అమ్మ వాళ్ళు హెల్ప్ చేస్తారా అత్తయ్య వాళ్ళు హెల్ప్ చేస్తారా, ఎవరైనా మన ఫస్ట్ బిడ్డని సాకే వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ చూసుకుని చేసుకోవడం అనేది మంచిది. సో హెల్త్ కండిషన్స్ ఏమైనా కనుక మనకి ఇబ్బందులు కనుక ఎదురైతే, ఒక్కొక్కసారి ఏదైనా ప్రెగ్నెన్సీలో బీపీ, ప్రెగ్నెన్సీలో షుగర్ ఇలాంటివి ఏమైనా ఉండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యంగ్ ఏజ్లోనే త్వరగానే ఈ యొక్క ప్రెగ్నెన్సీస్ అవగొట్టేసుకుంటే బాగుంటుందండి. అన్హెల్దీగా లేకుండా హెల్దీ కండిషన్స్ మనకి ఉండి డెఫినెట్గా మనకి ఇద్దరు బిడ్డలు కావాలి అనుకున్న వాళ్ళకి 1-3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల తర్వాత మరలా ఇంకో బిడ్డకి ప్లాన్ చేసుకోవడము, 3 సంవత్సరాల తర్వాత ప్లాన్ చేసుకోవడము, ఈ యొక్క ఫ్యామిలీ కండిషన్స్, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా మనం అనుకూలంగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ మన హెల్త్ కండిషన్ను సహకరించాలి బిడ్డ పుట్టించుకోవడానికి. అలాగే ఒక ఫస్ట్ బేబీ కూడా మనకి గర్ల్ ఆర్ బాయ్ మంచిగా హెల్దీగా ఉండాలి, మనకి సపోర్ట్ ఉండాలి. ఉంటే చాలా ఈ వీలున్నంత వరకు తొందరగా అవగొట్టేసుకోవడమే బెటర్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు పిల్లలు వెంట వెంటనే పెరిగిపోతారు, మరి ఒకళ్ళేమో 10 ఏళ్ళు అయ్యి ఇంకొకళ్ళేమో ఇప్పుడే పుడితే చాలా ఇబ్బందులు అవుతాయి, గ్యాప్ కూడా పెరిగిపోతుంది. నెక్స్ట్ ఆ ఫస్ట్ బేబీకి మనం బాగా ఎక్కువ గారం చేయడము, ఎక్కువగా ప్యాంపర్ చేయడం, ప్యాంపరింగ్ అలవాటు అయిపోతుంది, వాడనుకున్నదే నెరవేరడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎందుకు అనవసరంగా తమ్ముడిని కన్నావు, ఎందుకు ఇప్పుడు చెల్లెలు నాకు బాగానే ఉంది కదా అనేవాళ్ళు ఉన్నారు. లేదు వాళ్ళ తల్లిదండ్రుల్ని చూడు, పక్కింట్లోనేమో వాళ్ళు ఇద్దరున్నారు చక్కగా ఆడుకుంటున్నారు, నాకెవ్వరు లేరు నేను ఒక్కడినే అయిపోతున్నాను అనేవాళ్ళు ఉన్నారు. సో 2 రకాలుగానూ ఉంటున్నాయి ఇప్పుడు కండిషన్స్, వాటికి అన్నీ కూడా మీరు బేరీ చేసుకుని చక్కగా ఎక్కువ టైము విపరీతమైన గ్యాప్ లేకుండా వీలున్నంత వరకు హెల్దీ కండిషన్స్లో త్వరగా బిడ్డను కంటమే మంచిదమ్మా.